కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల సమస్యల కోసం ప్రజా పాదయాత్రను శనివారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరం నుంచి సిపిఎం నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో దాదాపు 9 రోజులు జరగబోవు ప్రజా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా నగర పంచాయతీలో నివసిస్తున్న ప్రజలు నానా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తుంటే ఇంటి పన్ను, చెత్త పన్ను పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, వాటన్నిటికీ సత్వరమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం, అదేవిధంగా కోవూరు, కొడవలూరు, ఎడవలూరు ఈ ప్రాంతాల్లో, ఇందుకూరుపేట ఈ ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభమై 9 రోజుల పాటు ఈ పాదయాత్ర జరగద్ది. ప్రధానంగా బుచ్చి మున్సిపాలిటీలో ఉండేటువంటి అనేక సమస్యలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. పట్టణ సంస్కరణలు అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే అమలుపరిచిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూచ తప్పకుండా పట్టణ సంస్కరణ అమలు చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రజల మీద భారాలు, గతం కన్నా ఈరోజు 100 రూపాయలు ఉన్న ఇంటి పన్ను 1000 రూపాయలుగా మారింది. ఇంటి పన్నులు కానీ, కుళాయి పన్నులు కానీ, లేదా ఎప్పుడు లేనటువంటి యూజర్ ఛార్జీల పేరుతో చెత్త పన్ను కూడా వసూలు చేసే పరిస్థితి ఈరోజు దాపరించింది. ఇదే కాకుండా విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈరోజు బీజేపీ అవలంబించేటువంటి సూచ తప్పకుండా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా వీటిని అమలుపరచకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ పట్టణ సంస్కరణలు, అట్లాగనే విద్యుత్ సంస్కరణల పేరుతో ఈరోజు ప్రజల మీద విపరీతంగా కరెంటు బిల్లులు రావటం, 300 యూనిట్లు వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు కానీ లేదా పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ రద్దువే. దీంట్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఓ పక్క మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, ప్రజలకు పెన్షన్స్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఓ పక్క అందరి దగ్గర తీసేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందువల్ల డైరియా ఈరోజు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈరోజు విరోచనాలతో, వాంతులతో, డయేరియాతో అన్ని నెల్లూరులో అన్ని హాస్పిటల్స్లో ఫుల్లయ్యి ఉన్నాయి. అందువల్ల డిఎంహెచ్ఓ వెంటనే ఏదైతే పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పర్యటించి ఆడ మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి రైతాంగాన్ని దెబ్బతీసేటువంటి ఇలాంటి విషయాలు కూడా తీసుకొచ్చారు. అందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ వంతపాడుతుండాలి. దాన్ని ఈరోజు ప్రజలు గమనించాలనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.